ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిగింది. సిట్ బృందంలో 13 మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి ఉన్నారు. వీరితో పాటు ఇన్స్పెక్టర్లు వి భూషణం, కె వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్లు సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరగనుంది. సిట్ బృందంలో 13 మంది సభ్యులను నియమించింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రే సంతోష్, అంటే కొద్దిసేపు క్రితమే సిట్ ని ఫార్మేషన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అలాగే డీజీపీ కార్యాలయం ఒక మెమోని విడుదల చేసింది. సో దీని ప్రకారం ఐజీ ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజ్లాల్, ఆయన నేతృత్వంలో ఈ 13 మంది సభ్యులతో కూడిన సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. వీటిల్లో రమాదేవి, సౌమ్యలత, రమణమూర్తి వీళ్ళందరూ డీఎస్పీ స్థాయి కేడర్ కు సంబంధించిన వాళ్ళు, అలాగే శ్రీనివాసులు, కొల్లూరు శ్రీనివాసులు, రవి మోహనాచారి, భూషణం. సో ఇటువంటి మొత్తం 13 మంది బృందంలో ఉంటారు. ఈ బృందంలో